శుభాషతో మీ క్యాబినెట్ మంత్రి తిడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రం ఇటుపోతూ ఉంది, రాష్ట్రంలో ఏ సాంప్రదాయాల్ని మీరు తీసుకొస్తా ఉన్నారు, రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను. మీరు వాళ్ళను వీళ్ళలో పెట్టి మమ్మల్ని బూతులు తిట్టిస్తేనో లేదా మమ్మల్ని తిట్టిస్తేనో ఒక పైచాచిక ఆనందం మీకు అవ్వదు. ఈ విధంగా తిట్టి మీ పైచాచిక ఆనందాన్ని మమ్మల్ని మానసికంగా, వ్యక్తిగతంగా, శారీరకంగా మీరేదో కొట్టో తిట్టో మా గొంతులు నొక్కాలంటే ఇది అయ్యే పని కాదు. ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే మేము తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం. మీరు పెట్టే కేసులకో, మీరు వేసే అబండాలకో, మీరు వేసే తిట్లకో మా కుటుంబ సభ్యుల్ని, రామారావు గారు లాంటి మహానుభావుని మేము చంపామని, వెన్నుపోటు పొడిసామని నీచాతి నీచంగా తిట్టిస్తున్నారు. 20 సంవత్సరాలు 4 సార్లు శాసనసభ్యులుగా గెలిచి 5 ఏళ్ళు మంత్రులుగా పనిచేశాం. ఇవాళ ఇంత దురహంకారంతో, మదంతో, మదమెక్కి ఇంత నీచంగా మమ్మల్ని తిట్టించాలా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజాస్వామ్యంలో ఇది మా బాధ్యత. ప్రధాన ప్రతిపక్షంగా మేము మిమ్మల్ని నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. ఆ రోజు మీరు మమ్మల్ని మా చొక్కా పట్టుకోమన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే కాల్చేయమన్నారు, బంగాళాఖాతంలో పడేయమన్నారు, చెప్పులేయమన్నారు. అయినా సరే ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే దాన్ని మేము ఖండించాం, విమర్శించాం. కానీ ఇవాళ ఆ మాటలు మాట్లాడింది కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు. ఆ మాటలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు కూడా మేము సభ్యతా సంస్కారాలతో మీడియాకు చెప్పాం, ప్రజలకు చెప్పాం. ఆ విమర్శను తిప్పికొట్టాం తప్ప ఈ విధమైన భాషలో ఈ విధమైన తిట్లు ఎప్పుడు కూడా జరగలేదు. ఇంకా మీ నిర్వాకం, మీ గొప్పతనం, మీ బాధ్యత రాహిత్యం, మీ రివర్స్ టెండరింగ్, మీ తెలివితేటలో పోలవరం ప్రాజెక్ట్ని ఏమన్నారు, నవంబర్ 1కి పరిగెత్తిస్తారా? కొబ్బరికాయ కొడితే అయిపోయిందా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, సిగ్గుపడాలి ప్రభుత్వం. సోమవారం పోలవరంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ని పరిగెత్తించి 7% ఉన్న ప్రాజెక్ట్ని 70% పైగా పరిగెత్తిస్తే ఎగతాళి చేశారు. పోలవరం పునాదులు లేగలేదంట, అమరావతి ఇటుక పెట్టలేదంట. నిన్న కూడా బాధ్యత రాజ్యంగా మీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నారు, అమరావతిలో 1 ఇటుకన్నా పెట్టారా అని అడుగుతున్నారు. 1,79,00,000 SFT నిర్మాణం జరిగితే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అమరావతిలో నిర్మాణాలు చూసెళ్తూ ఉంటే అమరావతిలో ఇటుక పెట్టలేదన్నాడు వచ్చి అమరావతిలో కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. ఆహా, ఏమి ప్రజాస్వామ్యం! 1,79,00,000 SFT కట్టాం, పోలవరంలో పునాదులు లేవలేదన్నాడు వచ్చి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడు. 5,000 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి ఢిల్లీలో డబ్బులు తెచ్చుకోవడం చేతకాక 23 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచే ఇస్తానన్న 1,850 కోట్లు కూడా తెచ్చుకోలేని అసమర్థ దద్దమ్మ చేతకాని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అసమర్థత, మీ చేతకాంతనం ఏం చేశారు? రాజశేఖర రెడ్డి గారి మేనత్తు కొడుకు పీటర్ కమిటీ చేశారు. ఎవడన్నా తినే తినే అన్నంలో నీళ్లు పోసుకుంటారండి? అవినీతి జరిగిందని R&B రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ని తీసుకొచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంటే దీంట్లో తప్పులు జరిగాయి, అవినీతి జరిగిందని బురద జల్లి మీరు తెలివితక్కుతనంగా రిపోర్ట్లు పంపించి ఇవాళ డబ్బులు రాని పరిస్థితి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. హోం, ప్రధానమంత్రి గారి కార్యాలయం, కేంద్ర జలశక్తి కార్యాలయం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, మీరు కోర్టుల్లో తీసుకెళ్ళి పోలవరాన్ని పెడుతున్నారు, టెండర్లు పిలవద్దు. మీరు గతంలో కూడా PPA సూచనల మేరకు ఆనాటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గడ్కరీ గారి సూచనల మేరకే నవేగా ఇంజనీరింగ్ కంపెనీ వచ్చి గిన్నిస్ బుక్లో అవార్డులు తీసుకుంటే
ఇవాళ 5 నెలలుగా నువ్వు బిల్లులు ఆపేసి వాళ్ళ కంపెనీ మీద దాడి చేయమని ఇవాళ కాంట్రాక్టర్నే నవగా ఇంజనీరింగ్ కంపెనీ మీదకు పంపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, నాకు ఈ ముఖం నచ్చలా, ఈ ముఖం నచ్చలా, నేను 70% కట్టద్దంటే కట్టాడు, కాబట్టి నవోయగా ఇంజనీరింగ్ కంపెనీ ఉండకూడదు. ఎలా తీసేయాలి? 70% కట్టాడు ఫర్ కన్వీనియన్స్, ప్రభుత్వంలో ఉన్న నిబంధత సౌలభ్యం కోసం తీసేస్తున్నాం. దాని ప్రకారం తీసేసి పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలని కలిపి టెండర్ పిలిచి ఇవాళ హైకోర్టులో తీసుకెళ్లి పోలవరం ప్రాజెక్టును పెట్టారు. 5,000 కోట్ల రూపాయలు డబ్బులు రావాలి. ఇంతవరకు ఇస్తానన్న 1,850 కోట్లు కూడా మీ తండ్రి హయాంలో చేసిన పనులు. ఇదే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన పనులకి ఆడిట్ రిపోర్ట్ పట్టురండి. 2014 ముందు జరిగిన పనులు ఆడిట్ రిపోర్ట్ తీసుకొచ్చే 1,850 కోట్లు తీసుకెళ్ళమని కేంద్రం చెప్తా ఉంది.